ఎందుకు మహిళా దినోత్సవం రోజు నేను చెప్తున్నానంటే, ఇది ఎప్పుడు రేపు పొద్దున 14వ తారీఖు చెప్తాం అనుకున్నాను, కానీ నన్ను ఇది నన్ను ఆలోచింప చేసింది కుటుంబాన్ని నడిపే మహిళలు. ఆడపడుచులకి బాధను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను అందుకని నేను మహిళా దినోత్సవం రోజున ఇది మీకు ముందు తీసుకొస్తున్నాను. రైతులు మన దేశంలో దేవతలతో పోలుస్తారు. మన ఎవరు నాకు ఒక పాట పంపించారు, ఎప్పుడో 1956లో రిలీజ్ అయిన ఒక సినిమా, మా సొంత ఊరు సినిమా, దాని మల్లాది గారు రచన చేస్తే ఘనసాల గారు సంగీతం వహించి ఆయనే పాట పాడింది. దాంట్లో రైతు గురించి మాట్లాడుతా, రైతు అనేవాడు దేవతలతో సమానం, రామరాజ్యం అనేది రైతు క్షేమంగా ఉంటే రామరాజ్యం వస్తుందని, అందుకని రైతు క్షేమం కోరుకునే రైతు, మా ఆడపడుచులు బలంగా ఉండాలి, సమాజాన్ని పునర్నిర్మించాలంటే రైతు క్షేమంగా ఉండాలి, రైతు క్షేమం కోరుకుంటుంది మహిళల కోసం రోజున మేము తీసుకున్నది. మహిళా దినోత్సవం రోజున మహిళల భద్రతతో పాటు రైతు ఆడపడుచులు మాకు విన్నపాలు అందిన తర్వాత మీకు ఎకరానికి 8,000 రైతులకిను, అలాగే పనికి ఆహార పథక జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నామని చెప్పి ఈ రోజున మీకు తెలియజేసుకుంటాను. అలాగే నాకు ఇది చాలా 2019 చాలా కీలకమైన సమయం, కీలకమైన ఎన్నికలు. ఇక్కడున్న ఆడపడుచులు కూడా మీరు మహిళలకి అందరికీ నేను విన్నవించుకుంటుంది, ఆర్గనైజేషన్ తాలూకు పార్టీ పదవుల్ని నేను మీ అందరికి ఇవ్వగలను, బలంగా నేను చేయగలను. దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే కొంచెం మీరు దృష్టికి తీసుకొచ్చి రాగలిగితే కొన్ని పర్టికులర్ కమిటీస్ పెడతాను. మీరు చేసినంత పనికి తగ్గ గుర్తింపు లేకపోతే నా దృష్టికి కమిటీల ద్వారా తీసుకురండి, అన్నీ అందరు నేను కలవలేను కాబట్టి అది నేను కనెక్ట్ చేస్తాను. దయచేసి మీరు ఫేస్బుక్లోను వాట్సాప్లోను తిట్టేసుకోకండి. అండ్ అందుకే అది ఒక మాట అనేసుకోవచ్చు, పెద్ద ఆడపడుచులతో పెద్ద ఇబ్బందులు, ఒక మాట అనేస్తారు ఒక మాట కలిసిపోతారు కాబట్టి పెద్ద ఇబ్బందులు లేదు. కాకపోతే ఇది మనందరిది కాదు, ఇండిపెండెంట్ రికగ్నిషన్ చూడద్దు. మన ఇండిపెండెంట్ రికగ్నిషన్ చూస్తే పార్టీ ముందుకెళ్దాం, పార్టీకి నష్టం జరుగుతుంది. నేను కోరుకుంటుంది కూడా కదండి, మీ ఇండిపెండెంట్ ఎదుగుదల ఎప్పుడు వస్తుందంటే మనం నడిచే వ్యవస్థ, మన చుట్టుపక్కల మనం నిర్మించుకున్న వ్యవస్థని బాగుంటే మన వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళగలం తప్ప. ఇండిపెండెంట్ రికగ్నిషన్ కోసం దయచేసి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, వాటిని మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని సరిదిద్దుకుంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు ఉన్న అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ ఇది చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్. నాకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే నేను అందరూ ఫెయిర్ గేమ్ లేదు అక్కడ బయట. 2009లో ఏ కులాలకి ఇది లేదని చెప్పి మేము అందరం ఒక నిర్ణయం తీసుకునే రోజున ఒక యానాదుల జాతికి చెందిన శ్రీమతి తుపాకుల మినుమన్ గారిని పెట్టినప్పుడు ఆవిడ గెలవలేకపోయింది. మనం చాలా ఉదారంగా ఇచ్చాం, చాలా బలంగా నిలబడ్డాం, కానీ సమస్య ఏంటంటే వ్యవస్థ రెడీగా లేదు. సో ఈరోజు మేము చట్టసభలో కోరుకుంటుంది కూడా, నేను రెడీగా ఉన్నాను, 33% మీకు టికెట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను పార్టీ తరపు నుంచి. కానీ మిగతా ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ అదే ఆట ఆడితే మనం చేయగలం. అందుకని మీకు పార్టీ పదవుల్లో నేను 33% కల్పించి తీరుతాను. అది కూడా నాకు బలమైన నిలబడగలిగే ఆడపడుచులు కావాలి. నాకు పార్టీ పదవి మీకు అలంకారం అవ్వకూడదు, బాధ్యత అవ్వాలి. నాకు అలాంటి ఆడపడుచులు కావాలి, ఎందుకంటే అలాంటి ఆడపడుచుల కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను జీవితాన్ని చాలా దెబ్బలు తిని వచ్చిన వాడిని, నాకు ఎవరు ఏంటో నాకు అర్థం అవుద్ది. కాకపోతే నేను నా సంస్కారం నన్ను ఒక మాట అన్నవద్దు, వాళ్ళు తప్పు చేసినప్పటికీ నేను భరిస్తాను. అది నా దురదృష్టం అదృష్టం, అది నా అమ్మ వద్దిన నేర్పిన సంస్కారం, అది నేను తప్పించుకోలేకపోతున్నా. అందుకని కొంత నేను చెప్పలేను కొంతమందికి, సెల్ఫ్ కరెక్షన్ మీరే చేసుకోండి.
అది మేము తప్పు చేస్తున్నాం ఎక్కువ మాట్లాడుతున్నది మీకు మీరే చేసుకుంటే అధికారం ఎలా ఉండాలి అంటే గుర్తింపు ఎలా ఉండాలి మిమ్మల్ని వెతుక్కొని వెనక్కి వచ్చి మీ భుజం మీద వాళ్ళ అధికారం అలా రావాలి మీరని కోరుకుంటున్నాను. అందరికీ ఒకటే అంటే నేను నిన్నది నేను ఈ రోజున ఒక మంత్రి పదవి తీసుకున్నాను. ఒక పార్లమెంటేరియన్ మెంబర్ని కాదు, ఒక అసెంబ్లీ మెంబర్ని, కనీసం నేను ఒక వార్డు మెంబర్ని కూడా కాదు. బట్ నేను ఒక మాట మాట్లాడితే, ఇంక్లూడింగ్ ఫాతిమా కాలేజ్ కూడా మొన్న కూడా దాదాపు ప్రభుత్వం 13 కోట్లు రిలీజ్ చేయగలిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత. నన్ను మాట్లాడితే అంటే ఒక పని సాధించడానికి పదవే అంతిమం కాదని చెప్పడానికి, మీరు ఒక బలమైన నిర్ణయం తీసుకోండి, మేము మీ వెంట ఉంటాం. ఒకసారి గుర్తింపు ఒక క్షణం లేట్ అవ్వచ్చేమో కానీ గుర్తింపు పనిచేసిన వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళకి జనసేన పార్టీలో గుర్తింపు రాకపోవడం అనేది ఉండదు. కాకపోతే కొంచెం ఒకరోజు అటు ఇట లేట్ అవ్వచ్చేమో, ఎందుకంటే నేను అన్ని స్థాయిల్లో నా దృష్టి ఉండదు కాబట్టి, కుదరదు కాబట్టి, అందువల్ల లేట్ అవ్వచ్చేమో. కానీ నేను ఎందుకంటే మనుషుల్ని అందరూ నాలాగే ఉండాలి, అందరినీ పెడతాను. ఒకసారి అందరికీ ఆ దృష్టి ఉండకపోవచ్చు, ఆ కోణం ఉండకపోవచ్చు, టాలెంట్ని ఎలా చూడాలి, కష్టాన్ని ఎలా గుర్తించాలని. నా దృష్టికి వచ్చినప్పుడు నా దృష్టికి రాకుండానే సరిచేయగలిగే వ్యవస్థను ఏర్పరచడానికి కొన్ని సమయం తీసుకుంటుంది. అందుకని మీ అందరికీ కొంచెం ఆడపడుచు, మీకు సహనం, మీకు భూమాతంత సహనం కావాలి, మీకు భూమాతంత ఓర్పు కావాలి, మీరు ఉధృతంగా గంగాదేవిలాగా జలపాతాలాగా దూకాలి. అందుకని ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.